చలో అందరికీ శనార్తులలో టీవీ పై సమర్పించు మాస్మలనమ చట్టకు స్వాగతం వచ్చేసిండు మీ నర్సి కాక అర్చుకుందాం రారు లాయల్టీ మోక మీరు నరకాన్ని చూసేద్దాం అనుకుంటున్నారా అయితే ఏపీకి పోయిరండి నరకం అంటే ఏందో తెలుస్తది కనీసం ఈ రోజులల్లా కరెంట్ లేని సర్కార్ దావకాలను చూద్దాం అనుకుంటారా అట్లా కూడా ఏపీకే పోయిరండి నడి రోడ్డులో పెద్ద పెద్ద గుంతలతోటి స్విమ్మింగ్ పూల్ చూడాలనుకుంటారా అట్లయితే ఏపీకే పోండి అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సార్ అంటున్నాడు ఓ నువ్వు ఊకోసారు ఏపీ ఎట్టుంటే నీకేంది పాడాయి జగన్ రెడ్డి తలుచుకుంటే ఆడ ప్రతిపక్షాలే కుయ్యి వంటలేవు మళ్ళీ మీరెందుకు పోతున్నారు సార్ ఆయన జోలికి ఇక అసలే మిమ్మల్ని జైలుకు తొలగాలి ఆయన ఆయన నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు ఆయన సంక్రాంతికి పక్క రాష్ట్రానికి పోయారు వాళ్ళకి అక్కడ తోటలు ఉన్నాయి ఇల్లు ఉంది అక్కడ పోయారు పోయి వచ్చిన తర్వాత నాకు ఫోన్ చేశారు కేటీఆర్ గారు మీరు ఒక పని చేయండి మీ దగ్గర మీ రాష్ట్రం నుండి ప్రతి గ్రామం నుంచి నాలుగు బస్సులు పెట్టి పక్క రాష్ట్రాలకు పంపించండి సార్ ఎందుకండి అన్న ఏం లేదు సార్ నేను పోయాను నాలుగు రోజులు ఉన్నాను సంక్రాంతికి మా ఊళ్ళో కరెంటు లేదు నీళ్లు లేవు రోడ్లు ధ్వంసం అయిపోయి ఉన్నాయి అన్యాయంగా అద్వానంగా ఉంది మళ్ళీ తిరిగి వచ్చినాకనే నాకు ఊపిరి పీల్చుకున్నట్టు ఉంది ఇప్పుడు నేరి తెలంగాణ మంత్రి కేటీఆర్ సారు ఊకే ఊకోనట్టున్నాడు కదా ఏపీ ఎట్లుంటే నీకెందుకు సారు అక్కడ జనాలకు లేని బాధ నీకెందుకు చెప్పు ఒక్క ఛాన్స్ అంటే ఒక్క ఛాన్స్ ఇచ్చిర్రు ఏపీ అట్లా అందంగా గుంతల రోడ్లను కరెంటు లేని సర్కార్ దవాఖాన్లను రాజధాని లేని రాష్ట్రాన్ని భూముల్ని కబ్జా పెట్టే మంత్రులను ఎమ్మెల్యేలను తయారు చేసి ఏపీ హాలత్ మొత్తం మార్చుదామని వాళ్ళ అవకాశం ఇచ్చిర్రు ఇప్పుడు సంపూర్ణంగా అనుభవిస్తున్నారు మీరెందుకు సారు మళ్ళా చెప్పుడు ఏపీని చూడుండ్రి తెలంగాణను చూడుండ్రి అని ఒక గీ సమస్యలేనా అసలు మీకు తెలుసో లేదో ఏపీలా మన భారతదేశంలా ఎక్కడలేని మంద అక్కడ దొరుకుతాయి కానీ అవన్నీ పక్క రాష్ట్రం వాళ్ళు మాట్లాడొచ్చా చెప్పుర్రి అసలుకే పాపం ఏపీని ఈ తీరుగా చేయనీకి అల్పులేక సొల్పులేక కష్టపడుతున్న కష్టజీవి జగన్ రెడ్డి పాలనను అవమానిస్తే ఆయనలోని మంచి మనిషి బయటకొచ్చి మీ మీదేమన్నా కేసులు సెక్షన్లు పెట్టే కథ పెడితే ఇక మీ పరిస్థితి ఏంది చెప్పుండ్రి ఆయనకంటే 14 నెలల అనుభవం ఉన్నది మీరెట్లా సారు ఆయన జోలికి పోతే అని అంటున్నారు జగన్ రెడ్డి అభిమానులు మొత్తానికి ఆయన ఏపీకి పోయేస్తే నరకానికి పోయొచ్చినట్టే ఉన్నదని కేటీఆర్ సార్ దోస్తు ఆంధ్ర ఎంపీనే చెప్పిండట కుర్దు మరి అనకుంటే ఏం చేస్తాడు చెప్పురి ఇలా హైటెక్స్ లా కే డ్రైవ్ ప్రాపర్టీ షోను శురూ చేసిన మంత్రి ఈ ముచ్చట చెప్పుకొచ్చిండు మొత్తానికి జగన్ రెడ్డి పాలన ఎట్లున్నదనే ముచ్చట ఇక మొత్తం ఒక్క మాటలనే చెప్పుకొచ్చిండు అనుకో రాదురి అన్నెం పుణ్యం ఎరగా నోళ్ళం సందామామా అనుకుంటా అడవుల్లో వండుకుంటా ఇక కూలో నాలో చేసుకొని బతికేటోళ్ళ మీదకి అగ్నిదేవుడు అరణి గురిపించిండు ఇకేమున్నది ముందుగా అడవి అంటుకున్నది అటెనక చీరి అడివంచు ఊరు అంటుకున్నది కండ్ల ముందే కట్టుకున్న గుడిసె కాలిపోతుంటే కడుపు కన్నింటి పాట అందుకున్నది అనుకో రాదురి చూద్దాం రారి ఆ గోడ ఎట్లున్నదో ఆదివాసీలది అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే అడవి మంటల్ల గాలి బూడిదయ్యిందే బూడిదయ్యిందే అన్నట్టు పాపం సూడూరుల్లా ఎంత ఆగమైంది అడవిలా రెండు రోజుల బట్టి లేచిన మంటలకు ములుగు జిల్లా మంగపేట మండలం శనికుంట ఊర్లా 40 గుడిసెలు అంటుకొని ఊరు ఊరంతా కాలి బూడిదయింది ఇక ఆ మంటల ఆర్పుట్ల పెయిలైన అధికారులు ఇటు మంటలు ఆగుతాయా అసలే ఎండకాలం అందున ఈదురుగాళ్లకు మిరుగులొచ్చి ఊరు మీద పడి ఊరంతా కాలి బూడిదయింది ఇక కండ్ల ముంగల్నే కట్టుకున్న గుడిసె కానుంచి దాసుకున్న 10 పరక ఇల్లు పొల్లు పొట్టు పొట్టు కాలిపోతుంటే గుండెలు అవిసిపోయిన గూడెం బిడ్డలు గోడుమంటున్నారు చూడురి ఆ గడ్డిని మొత్తం లేపుకొని వచ్చి తాడి చెట్లకు తగ్గింది తాడి చెట్లు పోయి ఇల్లు అల్లబడ్డది అదంతా గుమ్ముకొని ఆ గాలి మొదలారి పోను ఇల్లు కల వెలిగేదాకా మొత్తం పోలేదు తగ్గలేదు నాయన అవన్నీ కాలిపోయేదాకా తగ్గలేదు నాయన మాది చూడు నాయన అవన్నీ మాడి వసి వంకలైనాయి మనకి అది వాళ్ళు లేకుంటాయి అదిగో మాడి వసి వంకైనాయి మీ అట్ట బతకాలే ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు వచ్చి సంపాదించుకున్నది గడ్డి కొంపలేనా కూడా అన్ని తీసుకున్నాం బిడ్డ అన్ని అందులో పోయినాయి బిడ్డ మొత్తం అందులో పోయినాయి ఆ మనసులు అట్లా బయట పొందాం అని చేసుకుంటారు ఆ చుట్టాలు మొత్తం పట్టు మోసేసి చుట్టాలు వాళ్ళందరూ మంచాలకు పంజ మంచాలే ఉన్నాయి బీరువలు బిట్ట టేబుల్ దెత్త మొత్తం బల్లలు బట్ట తలుపులు కూడా మొత్తం అల్లదా కానిపోయినాయి అగో సూషిన్రా అయ్యా ఏండ్లకేండ్లు ఏదో ఉన్నంతలా చేసుకుని బతుకుతున్నోళ్ళం ఇప్పుడు ఇట్లా కట్టుకున్న ఇండ్లు కళ్ళముంగలా కాలిపాయే ఎట్లా చేయాలే మేమెట్లా బతకాలి అని గోడెల్లా పోస్తున్నారు గూడెం బిడ్డలు ఇక ముచ్చట తెలిసిన ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎమ్మటే పోయి వాళ్ళకు అప్పటిదప్పుడు కావలసిన వస్తువులు అందజేసి ఏమో చెప్తున్నది కదా చూద్దాం రారే ఆ ముచ్చట కూడా దాదాపుగా 40 ఇండ్ల కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి మన ములుగు నియోజకవర్గం మంగపేట మండలం మరి చెనక్కుంట పూర్తిగా
ఆదివాసీ గిరిజనులు నివసించేటువంటి పేదలు గడ్డిగుడిసెలలో నివసించే వాళ్ళు మరి పక్కన ఉన్నటువంటి చెరువులో పడ్డటువంటి ఎరగల్ల తోటి ఊరు మీదకి వచ్చి ఊరంతా కాలిపోయినటువంటి పరిస్థితి కన్నుల ముందే పిల్లలు చదువుకునే సర్టిఫికెట్లు కావచ్చు సర్వం కోల్పోయి ఈ రోజు మరి ఎర్రటెండలో నిలబడడం జరిగింది రాత్రి తెలియగానే మేము కూడా మాకు తోచిన పద్ధతిలో వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యవసర వస్తువులు లేదా బట్టలు చీరలు దుప్పట్లు పిల్లల బట్టలు బియ్యము అన్ని గిన్నెలు వంట పాత్రలు కూడా కొన్ని తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది మేము చేసింది చాలా చాలా తక్కువ దయచేసి చుట్టుపక్కల గ్రామాలు కానీ మరి దాతలు కానీ అదే విధంగా గ్రామస్తులు కూడా వాళ్ళని కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలని అదే విధంగా ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా చేతులెత్తి గుండె ధైర్యం చెదిరిపోవద్దు ధైర్యంగా ఉండండి ప్రభుత్వం కూడా వెంటనే మరి 3 లక్షల స్కీమ్ కిందనైనా వాళ్ళకి ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలి అది చూసిండ్రు కదా ఎమ్మటే పునరావాసం కల్పించాలి వాళ్ళకు ఇక మీద నన్న పటిష్టమైన భద్రత చేయాలి అని చెప్పి చెప్పుకొస్తున్నది ఎమ్మెల్యే సీతక్క ఇట్లా జరుగుడు చాలా బాధాకరమే అని కూడా చెప్పుకొచ్చింది ఇక వాళ్ళకు కావలసిన వంట గిన్నెలు పక్కబట్టలు బియ్యం కూరగాయలు వంట సామాన్లు అన్నీ అందజేసి ఇక మేము చేసేది పెద్ద సాయం కాదు కానీ వీళ్లకు శాశ్వత పరిష్కారం దిశగా సర్కారు అడుగులేయాలి అని చెప్పి చెప్పుకొచ్చింది ఇక అట్లే జిల్లా కలెక్టరు ఎమ్మటే వాళ్ళకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పుకొచ్చుండు చూడుండ్రి మొత్తానికి అనుకోని ఆపదకు ఆగమైండ్రు అక్కడి పబ్లిక్. అగో ఒక ఆయన రమ్మనే ఒక ఆయన వద్దనే ఎట్లా అనుకుంటారు రేవంత్ నల్గొండ పర్యటనలో మొత్తానికి నాగార్జున సాగర్లా కాలు మోపి రాహుల్ సభకు రమ్మని పిలుస్తా ఉన్నాడు జనాన్ని రేవంత్ రెడ్డి. ఇక ఇటు కాంగ్రెస్ పెద్ద ముత్తైదులంతా హాజరుపడ్డారు ఆ కార్యానికి ఒక్క కోమటిరెడ్డి పెద్దరెడ్డి తప్ప. అరుచుకుందాం రారి కాంగ్రెస్ వల్ల కయ్యాలేందో వీయాలేందో ఆ ముచ్చట్లేందో. అంటే కోపాలు కాదంటే కయ్యాలు ఏందయ్యో కాంగ్రెస్ పార్టీలా ఎప్పటికిట్లా జౌడాలన్నట్టు ఎట్లా తయారైందంటే ఇక ఇలా ముద్దుకుంటారు రేపటికి మారుతుంటారు చూడురి కథకిన వారయ్యా. మొత్తానికి ఇక నిన్న కోమటిరెడ్డి పెదరెడ్డి రేవంత్ ప్రచారం నల్గొండలో ఎందుకు అనేనా ఇక ఇవాళ మటుకు నాగార్జున సాగర్లా కాలు పెట్టి కార్యాన్ని పూర్తి చేసుకుంటున్నారు చూడురి. ఇక ఇటు రాహుల్ గాంధీ సభకు కావలసినన్ని సమకూర్చుకుంటా సాగర్ ప్రజలను కలిసి పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇక తొవ్వ పొంట రైతులను కలిసి ఎట్లా ముచ్చట పెడుతున్నాడో చూడురి. అన్ని చేసినా మొత్తం అందరు సంతోషంగా ఉన్నారు మీరే సరిపోక మాట్లాడుతున్నారు అని అంటాడు. ఏంది వద్ద సంగతి మరి ఆయన వదిలేసుకోవద్దు అన్నాడు మీకు తెలుసు కదా ఆయన అందరిని వేస్తా అన్నాడు ఆయన 50 ఎకరాలు వేసుకున్నాడు సన్నాలు కొంటలేదు దొడ్డు వద్దన్నది దొడ్డు కొంటుంది. మే 6 తారీఖు నాడు రైతు సంఘర్షణ సభ అని వరంగల్లో పెట్టిన రాహుల్ గాంధీ వస్తున్నారు. ఆ సభ ఏంటంటే ప్రతి రైతు కుటుంబం నుంచి ఒక రావాలి అని అందరూ కుటుంబానికి ఒకరు వస్తే ప్రభుత్వానికి కూడా ఒత్తిడి తెలుస్తుంది రైతు కష్టాలు తెలుస్తాయి. అది చూసిండ్రా మొత్తానికి ఎట్లున్నదో ముచ్చట అదన్నట్టు. ఇక మరి ఇంటికయ్యాలు ఎట్లున్నా ఇట్లా ఒకరికొకరు కూడా వాళ్ళుకొని గట్టిగానే నడుపుతున్నారు కూలిపోతుందన్న కాంగ్రెస్ నావా చూడాలి. మరి ఇక ముంగల్పొన్న జరగబోయే రాహుల్ గాంధీ సభను ఎంత పెద్ద ఎత్తున నడుపుతారు ఎట్లా చేస్తారన్న ముచ్చట. గాని మొత్తానికి ఇట్లున్నది రాహుల్ గాంధీ సభ కొరకు రేవంత్ నల్గొండ పర్యటన. మంచిగానే ఉన్నా వాళ్ళ మధ్య వాళ్లకు సక్కిలేని ఏషాలు ఏడాగం చేస్తే అన్నట్టు ఇక నడుస్తున్నాయి ముచ్చట్లన్నీ. మరి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నేత ఉత్తములు ఇటు మాజీ మంత్రి గీతారెడ్డి దామోదర్ రెడ్డి ఇట్లా పాల్గొని మంచిగానే చేసిండ్రు చూడురి. చలో ఇప్పుడు ఫటాఫట్ పటాపట్ల ముందుగా రాజకీయం.
చేసేటువంటి పనులు అదేందని అడిగితే సమాధానం చెప్పలేక ఇట్లా దాడులకు దిగబడుతున్నది గాలిపంక పార్టీ సర్కార్ అని చెప్పి అనుకొస్తా ఉన్నాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సార్. ఇక గుంటూరు జిల్లా దుగ్గిరాల కాడ హత్య ముచ్చట్ల బాధిత కుటుంబాన్ని వలకరిస్తానికి పోతుంటే ఇక స్వయాన మంగళగిరి ఎమ్మెల్యే డ్రైవర్ కూడా రాళ్లతో దాడి చేస్తున్నాడట. అంత మందిలో పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, గింత సోయుండాల నాయకులకి అని చెప్పి బాగానే అరుచుకోవడానికి రాదురి గాలిపంక పార్టీలని. అబ్బో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చేసే పనులకు సీనియర్ కార్యకర్తలు కసు అంటున్నారు. ఏ మీకు నచ్చకుంటే ఊకే పా మా పార్టీని విడిచిపెట్టి పోరి, కాంగ్రెస్ పార్టీలో వండుకుంటే కీసు ఊకే కీసులాడుకోకురి, మా పార్టీని పల్చదనం చేయకురి, ఏంది మీ కొట్లాటలు, మీ ఏమైనా ఉంటే ఉండూరి లేకపోతే పోరి అని చెప్పి సోనియా మేడం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద చర్యలు తీసుకుంటారని చెప్పి ఓ సీనియర్ కార్యకర్త గాంధీ భవన్ ముంగల కూర్చొని లెస్స బాధపడుకుంటా నిరసన తెలుపుతూ ఉన్నాడు. ఇక చూసిరా ఏడుకొచ్చిందో కాంగ్రెస్ నాయకుల ముచ్చట, మొత్తానికి ఇలా ఇజ్జత్ ఇలా తీసుకుంటారు చూడుది. ఈ పాట ఇగురం ముందే ఉంటే కాదా, వెనక సీరి వాతలు పెట్టాక లేలే నేను చూసుకోలే, నాకు పోలీసులు అంటే బాగా ప్రేమ ఉన్నది, వాళ్ళని పుసుకున్న నోరుజారి అన్న అని వెనక సీరి ఇట్లా చెప్పుడు ఎందుకు నీ లొలికున వారేదు, పోలీసులు అంటే నాకు ఎక్కలేని గౌరవం ఉన్నదని ప్రకటన చేస్తున్నాడు పట్నం మహేందర్ సారు. ఇక ఆయన పలకల మీద ప్రభుత్వంకి వెళ్ళి పార్టీ పెద్దలకు వెళ్ళి బాగానే అచ్చింతలు పడ్డట్టునే కదా, ఇక ఎంపట్న ఎందుకు వచ్చిన నెత్తునిపురా నాయన అనుకొని వెనకకి తగ్గిండు, లేకపోతే నిన్న ఫోన్లు ఎట్టెగిరిండు. అయినా మీకు మీకు వాడకుంటే మీ నాయకులు చూసుకోవాలి కానీ నడుము ఇట్లా పోలీసులు చూడలేదు ఎందుకే మీకు అని అంటా ఉన్నారు పబ్లికు. టక్కర్లు వామో పుణ్యాత్మరాలువే ఉన్నట్టున్నావుగా తల్లి, నీ అసలు బిడ్డలు ఉంటే ఇక తండ్రులకు అంతే సంగతి. మహబూబాబాద్ జిల్లా వేమూరు కాడ తల్లి కరోనాతో చచ్చిపోయిందట, బిడ్డ 17 ఏళ్ళు ఉన్నదట. ఇక ఆస్తి కాగితాలు అడిగితే తండ్రి ఇవ్వలేదని తండ్రిని కొట్టి చంపిందట. ఇక గింత పాపమా నుల్లా, పోలీసులు కేసు రాసుకొని దర్యాప్తు మొదలు పెట్టిండ్రు. నీ పాడైపోను, సొమ్ము కోసం తల్లి లేదు తండ్రి లేదు మొగలు లేదు, ఏ లోకం తయారైందో ఏమో పోరి. కయ్యాలు ఏం పుట్టింది టీచర్లకు, చదువు చెప్పేది మనిషి మొత్తం శాంతం ఇట్లా బరితెగించారు కదా. ఆ నెరి అడవిలలో ఎంపటే పడ్డారు. కోనసీమ జిల్లా అమలాపురం కాడ ఓ బల్లె అడవిలతోటి ఇకారం తప్పిన చేతలు చేస్తున్నాడట. ఇక పిల్లలు పోయి తల్లిదండ్రులకు చెప్పాక అందరు కూడి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇస్తే ఎంక్వైరీ చేయంగ. ఇక ఇంకా కొంతమంది అడవిలను కూడా నిజమే వీడు మమ్మల పట్ల కూడా ఇట్లనే చేసిండు అని చెప్పి బాధితులు ముందుకు వచ్చిరట. ఇక వీళ్ళ కొలువులు కూడా వీకి జైల్లో వాడేస్తేనే ఇంటారు కానీ లేకపోతే ఇట్లాంటి చేతలు మానరు బడివేగాండు అని ఆడివరగాళ్ళు బడికి రానిస్తారా, చదువులు బంద్ చేపిరి అని చెప్పి ఆయన కడిగి తీసుకు వచ్చిన పరిస్థితి. బేరాలు అమ్మో నయమే తీరు, లగ్గాల యాల జర పరుగులు ఆపినట్టున్నది కదా బంగారం ధర. ఇక మొన్నటిదాకా రోజు కింద పెరుగుతుంటా పోయింది, కానీ 400 సంది జర ఒక తీళ్ళనే ఉంటుంది. ఇక ఇవాళ పట్టుకు ఇంకొక 400 మీదనే దిగిందట ధర. అంటే ఇక ఆ లెక్కన తులం 52,000 చిల్లర నడుస్తున్నది, అటు వెండి బాగానే 1,000 రూపాయల దాకా దిగిందట, కిలోకు 69,000 నడుస్తున్నది ధర. తమాషా ఇక చూడూరులో తమాష ఎట్లు ఉన్నదో తమాష కుసం చూడుది. ఆటపాట వర్షపెట్టి పెద్ద సినిమాలు విడుదల మొదలవుతున్నాయి కదా. ఇక ఇవాళ చిరంజీవి రామ్ చరణ్ కూడి నటించిన ఆచార్య సినిమా విడుదలయ్యాయి. ఇక 2 వారాలలో మహేష్ బాబు సర్కారు వారు పాట దింపుతారట, మొత్తం షూటింగ్ అంతా ఒడిసిందట. ఏమున్న చిన్న చిన్న పనులే ఉన్నాయి కదా, ఇక అవి కూడా జల్దీనే కథం చేస్తారట. సినిమా మాత్రం మామూలుగా ఉండదు మహేష్ బాబును, ఏ సినిమాలు చూడని తీరులా ఈ సినిమాలు ఉంటాడు అని అంటున్నారు సినిమా గుంపోళ్ళంతా. మరి ఏదైంది సినిమా బయటకు వచ్చినాక ప్రేక్షకులు చెప్తారు కానీ ఆగరాదురి. నిన్న ఇవాళ విరాట్ కోహ్లీ ఆట మీద అందరూ మాట్లాడుతుంటే కదా నుళ్ళు, 7 ఐపీఎల్ ఆటలు ఇప్పటిదాకా 8 ఆటలు ఆడి 128 పరుగులు మాత్రమే తీసిండు, నేరీ గింత ఘోరంగా ఆడుతున్నాడు ఎందుకో నాకైతే అర్థమవుతలేదు అని చెప్పి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అనుకొస్తున్నాడు. కానీ మళ్ళా కోహ్లీ తలుచుకుంటే మటుకు మామూలు ఉండదు ఆట అని చెప్పి కూడా అనుకొస్తున్నాడు. మరి ఎప్పుడు తలుచుకుంటాడు ఆట అంతా అయిపోయినాక నా ఎనడో, మరి మొత్తానికి అయితే ఈడైనంత పోయినాక అడుచుకుంటాడేమో. ఇగో ఇవి వాళ్ళ టీవీ 5 సమర్పించు మాస్ మల్లన ముచ్చట్లు చూస్తూనే ఉండరు, మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ 5 ఇగుంటా.